హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ అర్చని కృష్ణ వ్లాగ్స్. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ వీడియో చూడండి. ఈ వీడియో ఫుల్గా చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకండి ఎక్కడ కూడా, మీకు నచ్చుతుంది. ఈరోజు వెదర్ అంతా ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేనైతే మార్నింగ్ లేచేసాను, అంతా ఊడ్చేసి చల్లడం కూడా అయిపోయింది. ఇక్కడ ముగ్గు కూడా పెట్టేశాను. ఈరోజు పండుగ కాబట్టి చాలా పని ఉండడంతో ముగ్గు వేసే వీడియో మాత్రం తీయలేకపోయాను. ఇక్కడ వచ్చేసి బయట కూడా అంతా వేసేసాను ముగ్గులు. ఇక్కడ మా ఏరియాలో పక్కింటి వాళ్ళు కూడా పెట్టేశారు ఈరోజు. ఇక్కడ మా ఏరియా వాళ్ళు కూడా అంతా ముగ్గులు పెట్టేయడము, బొబ్బమ్మలు పెట్టేయడం కూడా అయిపోయింది. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ ముగ్స్ చెప్పండి నాకు కామెంట్స్లో. అలాగే నేను మార్నింగ్ పని కంప్లీట్ అంతా అయిపోయింది, ఫ్రెష్ కూడా అయ్యాను. పాప, బాబు, అమ్మవారు కూడా ఫ్రెష్ అయ్యారు. ఇక్కడ వచ్చేసి అమ్మ వచ్చింది ఈరోజు ఇంటికి. అమ్మవారు మార్నింగే మార్కెట్కి వెళ్ళి చికెన్ తెచ్చాడు. బాబు చికెన్ తెమ్మన్నాడు ఈరోజు. నేను అది బాగా శుభ్రంగా కడిగేసి నేను అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ కూడా వేసి బాగా కలుపుతున్నాను. పక్కన వచ్చేసి అమ్మ చపాతి కోసం పిండి కలుపుతుంది. పిల్లలైతే పూరీలు కావాలి అన్నారు. మా కోసమైతే మేము చపాతి చేస్తున్నాము, పిల్లల కోసం కూడా పూరీలు చేద్దామనుకుంటున్నాము. అదే అమ్మ మాట్లాడుతూ, అమ్మ నేను ఇద్దరం మాట్లాడుకుంటూ చేస్తున్నాము పని. పక్కన పాప ఉండి చాలా అల్లరి చేస్తుంది. నాదైతే కలపడం అయిపోయింది, నేను చేయి వాష్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి అంతా అవన్నీ చద్దేస్తున్నాను. అమ్మకు మాత్రం ఆయిల్ డబ్బు ఇచ్చేసాను పిండి కలపడం కోసమని. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అక్కడ చికెన్లో కానీ ఆనియన్స్ను, టమాటోస్ కూడా అమ్మ కట్ చేసి పెట్టింది. నేను కొత్తిమీర కూడా కట్ చేస్తున్నాను. అమ్మ అయితే పాపతో మాట్లాడుకుంటూ పని చేసేస్తూ ఉంది. పాప అయితే చాలా ఒరుస్తుంది పక్కన కూర్చొని. అద్దె అంటే అక్కడ డబ్బా ఉంటుంది కదా, మన కాటన్స్ డబ్బా, అందులో కూర్చుని అల్లరి చేస్తూ ఉంది బాగా. అమ్మది కూడా పిండి కలపడం అయితే అయిపోయింది. ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు చికెను కర్రీ చేస్తున్నాను, స్టవ్ ఆన్ చేశాను. ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి. స్పూన్, మన పట్కార్ కూడా తెచ్చేసి నేను ఆయిల్ అంతా ఒకసారి ఈక్వల్గా అనేసాను. ఇక్కడ వచ్చేసి సాజీరా వేస్తున్నాను. అమ్మ అడుగుతుంది ఏమి వేస్తున్నావే అని. అమ్మకు చెప్తూ అమ్మతో మాట్లాడుతూ నేనైతే వండడం అయితే స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ఇలాచీలు వేస్తున్నాను, ఒక రెండు వేసాను. యాలకులతో ఒక రెండు వేసాను. బిర్యానీ ఆకులు కూడా వేస్తున్నాను, ఇవి కూడా ఒక టూ వేసాను. ఇప్పుడు వచ్చేసి టమాటోస్ను, ఆనియన్స్ కట్ చేశాను కదా, ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసాను. అది వేగడం కోసమని కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేసుకుంటే మనకు తొందరగా వేగిపోతాయి ఆనియన్స్ అయితే.
కట్ చేసిన కొత్తిమీర కూడా నేను కొంచెం వేసేసాను. మిగిలింది గార్లిక్ కోసం అని ఉంచాను. ఇప్పుడు వచ్చేసి కొంచెం పసుపు వేసి, ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తేవడానికి వెళ్ళాను. నేను ఎప్పుడు అల్లం వెల్లుల్లి ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. నేను అల్లం వెల్లుల్లి 1 టీ స్పూన్ వేసాను. ఇప్పుడు అది పచ్చివాసన పోయేదాకా వేగిన తర్వాత ముందుగా కట్ చేసిన టమాటోస్ అన్నీ కూడా వేసి కాస్త ఉడకనివ్వాలి. ఇక్కడ టమాటో ప్యూరీ కూడా వేసుకోవచ్చు. నేనైతే టమాటో కట్ చేసే వేసాను, ఎందుకంటే నేను ఆయిల్లోనే మొత్తం టమాటోస్ మెత్తగా అయ్యేదాకా ఉడికించాను. ఇప్పుడు ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టిన చికెన్ అంతా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. చికెను బాగా కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ దాకా మనం ఆయిల్లోనే ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాతనే మనం వాటర్ వేసుకొని కొంచెం గ్రేవీలా కానీ సూప్లా కానీ చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది, మన ఆయిల్లోనే చికెన్ అంతా ఉడికిపోతుంది కాబట్టి. ఇలా బాగా కలిపేసి ఒక 10 మినిట్స్ దాకా మొత్తం ఆయిల్లోనే ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మనం వాటర్ వేసుకుంటాం కాబట్టి చాలా తొందరగా మనకు సూప్లా కానీ మన గ్రేవీలా కానీ చాలా తొందరగా అయిపోతుంది, చికెన్ కూడా చాలా తొందరగా ఉడికిపోతుంది ఇలా చేసుకోవడం వల్ల. మధ్య మధ్యలో 2 మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటుంది కాబట్టి కలుపుకుంటూ ఉండాలి. నేనైతే పక్కన అమ్మ మాట్లాడుతూ ఉంది నాతోటి, నేను ఇలా కలుపుతూ చేస్తూనే ఉన్నాను. ఇలా మాట్లాడుతూ ఉండే సమయంలోపే చికెన్ అయితే ఉడికిపోయింది ఆయిల్లో. ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ కలిపేస్తున్నాను, ఉడికిపోయింది. నేను దానిలో ఎసరు వేస్తున్నాను, అంటే వాటర్ వేస్తున్నాను, ఎందుకంటే నేను పూరీలును చపాతి చేస్తున్నాను కదా, పూరీలోకి చపాతీలోకి కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ వచ్చేసి వాటర్ వేశాను. ఇప్పుడు వచ్చేసి అమ్మ ఒకదాని ఎంతసేపు చేసుకుంటావు, నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తానని చెప్పింది. అందుకోసమని స్టవ్ అంతా సెటప్ అంతా కిందికి దించేశాము. అమ్మ పూరీలు తాలుస్తుంది పిల్లల కోసమని, నేను అవి వేయిస్తూ ఉన్నాను. పక్కన మాత్రం పాప కూర్చుని మాత్రం చాలా అల్లరి చేస్తుంది, మమ్మీ నేను చెయ్యనా మమ్మీ నేను చెయ్యనా అని మా ఇద్దరిని ఒరిస్తూనే ఉంది. దాన్ని ఒరవడం మాత్రం ఆపడం లేదు, పెద్ద చిచ్చర పేడుగు మా పాప అయితే. ఇక్కడ పూరీలు మాత్రం పిల్లల కోసం చేస్తున్నాము, మా బాబుకైతే పూరీలు పూరీలు అని బాగా ఒరిస్తున్నాడని చెప్పి పిల్లల కోసం కొన్ని పూరీలు చేస్తున్నాము. ఇక మా అందరి కోసమైతే చపాతి చేస్తున్నాము. అమ్మతో అన్నయ్య కూడా వచ్చాడు, నాన్నకు కొంచెం పనుండి నాన్న రాలేడు, అన్నయ్య ఒకడు వచ్చాడు. అన్నయ్య బాబు మా వారు అందరు టీవీ చూస్తున్నారు, మేముగ్గురం మాత్రం ఇక్కడ వంటగదిలో ఉండిపోయాము, వంట చేస్తూనే ఉన్నాము. మా సిస్టర్ కూడా ఎప్పటికీ పండుగలకు వస్తుంది, మేమందరం కలిసి అమ్మ వాళ్ళ ఇంటికనే చేసుకుంటాము. సిస్టరు పండుగకు ముందే వచ్చేసింది, వాళ్ళ అత్తమ్మ పండుగకు పిలిచేసరికి అక్కడికి వెళ్ళిపోయింది, లేదంటే అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఎప్పుడు చేసుకుంటాము. అందరం ఒక కాడ ఉండి చేసుకుంటే చాలా సరదాగా చాలా బాగా ఉంటుంది కాబట్టి మేమైతే మా ఇంట్లో ఎప్పుడు పండుగలు వచ్చినా అందరం ఒక కాడ కలుస్తాము, ఇలా సెలబ్రేషన్ చేసుకుంటాము. మీరందరు కూడా పండుగ స్పెషల్గా ఇంట్లో ఏం చేశారో, అలాగే మీకు పండుగ ఎలా జరిగిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. మనకైతే వంట చేసేటప్పుడు ఇలా పక్కన ఒక మనిషి ఉండి మనకు హెల్ప్ చేస్తూ మనం ఇలా మాట్లాడుకుంటూ పనిచేసుకుంటే చాలా సరదాగా ఉంటుంది. మనకు పని చేసిన అలసట అనేది కూడా మనకు ఏర్పడదు. ఈరోజు అయితే నేనైతే చాలా హ్యాపీగా పనిచేసేసాను. మా పాపనైతే ఊరడం ఆపట్లేదు, నేను పూరీలు చేస్తున్నానని చేస్తున్నానని చెప్తుంది. ఇక్కడ పూరీలు చేయడం అయితే అయిపోయింది, ఇప్పుడు చపాతి కోసమని నేను చపాతి ప్యాన్ తీసుకున్నాను, ఆయిల్ కూడా తీశాను. అమ్మ చపాతీలు చేస్తుంది, పక్క పొంటి ఉన్న కర్రీ కూడా అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉన్నాను.
ఇంకొక 2 మినిట్స్ అయితే కర్రీ కూడా అయిపోతుంది. స్టవ్ పైన చపాతి ప్యాన్ పెట్టేశాను, ప్యాన్ హీట్ ఎక్కుతుంది. అమ్మ ఇక్కడ చపాతీలు చేస్తుంది, పాప నేను ముద్దలు చేసి ఇస్తానంటూ అమ్మనైతే బాగా ఉరుతుంది, నన్ను కూడా చాలా ఉరుతుంది. నేను కాలుస్తాను అనుకుంటా. ఇక్కడ నేను ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కింది, చపాతి కాలుస్తున్నాను. ఇప్పుడు చపాతి పైన కొంచెం నేను ఆయిల్ వేసి వేయిస్తున్నాను. నేను చపాతి కలవడం కోసమని స్పూన్ తీసుకుంటున్నాను, నేను ముందుగా తీసుకోలేదు. ఇప్పుడు పాప మా వారు పిలిచేసరికి వెళ్ళిపోయింది. నేను వెళ్తున్నాను మమ్మీ అనుకుంటా చెప్తూ వెళ్తుంది. ఇంకా అది వెళ్ళిపోవడంతో మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాము. ఇప్పుడు మా వంట అయితే పూర్తయిపోయింది. అన్నం, చపాతి, చికెను, పూరీలు అన్నీ కంప్లీట్గా చేసేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు తినడానికైతే మేము కూర్చున్నాము. పాపకు లెగ్ పీస్ వేసాము. లెగ్ పీస్ కావాలి అంటే అది కాలుతుంది అంటే నేను చల్లారబెడుతున్నాను. మా వారు కూడా హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చారు, కూర్చున్నాడు. పండుగ అంటే ఇలా అందరం కూర్చుండి తింటేనే పండుగలా ఉంటుంది, చాలా సరదాగా కూడా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కాకపోయినా ఇలా పండుగలప్పుడైనా వీలు చేసుకొని మరీ పిల్లలకు ఇలా తినేలాగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలకు కూడా ఎప్పుడు స్కూల్కి వెళ్ళడము, ఈ ఉన్న ఈ బిజీ లైఫ్లో మనం కూడా బిజీగా ఉండి అందరం కూర్చుండి తినకపోవడం వల్ల పిల్లలకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలా అందరం కూర్చుండి తింటే వాళ్ళకు కూడా సరదాగా ఉంటుంది. అలాగే మన పండుగ పద్ధతులు, మన సాంప్రదాయాలు, మన సంస్కృతి అన్నీ కూడా పిల్లలకు తెలిసేలాగా మనం ఇలా ట్రై చేస్తే పిల్లలు కూడా చాలా తొందరగా అర్థం చేసుకుంటారు. మీరందరూ కూడా ఒకసారి పిల్లలకి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మా ఫ్యామిలీ అంతా మీ అందరికీ హాయ్ చెప్తున్నారు. పిల్లలకు ఫోను, టీవీ బాగా అలవాటు ఉండడం వల్ల పండుగల గురించి అసలు తెలవడం లేదు. అలా కాకుండా ఇలా పిల్లల కోసం మనం చేస్తూ పండుగ ఎలా చేసుకోవాలో చెప్తూ మనం చేస్తూ ఉంటే పిల్లలకు కూడా చాలా తొందరగా అర్థమైపోతుంది. మనం చెప్పే బదులు వాళ్ళకు మనం చేసే చూపెడుతుంటే చాలా తొందరగా అర్థం చేసుకోగలుగుతారు. అలాగే మీ ఇంట్లో కూడా పండుగ ఏ విధంగా చేసుకున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎలాంటి వీడియోస్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.